हाय फ्रेंड्स, నేను ఎంక టీవీ మేగం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాలను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అగ పార్వతి పరమేశ్వరుడు గన్న బిడ్డ పంచగల్యాని రేణుకా ఎల్లమ్మ మా ఊరాలయం ఉన్నది. సంతోషపరంగా
మరిందో లగ్నమైన తర్వాత ఎవరి కన్నుల కన్నుల చూసేది ఎవరి కన్నుల రేణుకాయల్లమ్మకు తెల్లవారితే నాగవెల్లనేది జరిగే సమయములోన ఈ రేణుకాయల్లమ్మ పెళ్లి సప్పుడు కంచు కుంపల్ల కోటలో మన కార్తీక రాజు కన్నాను Come on.
ఏమని మాట్లాడుతున్నారు
నా బిడ్డ అగ్గమైంది తెల్లారితే నాగవేలి సరి ఏదున్నది వాళ్ళ వరుగులు కలిసినేవో కలవలేదో ఒక్కసారి పంచాంగం చూడు వాళ్ళ చేయి చూసి వాళ్ళకు మాట చేసి రమ్మని చెప్పింది నేను అందుకొరకే వచ్చిన మంచిగున్నది నీ ఆరుమూల జోడి అని వీళ్ళ తల్లెవరు వీళ్ళ తల్లెవరు తెలియదు నీకు తెలియదా నాకు తెలియదు వారి చెమదక్కి రాజా అయ్యా నీ తల్లెవరు నీ తండ్రెవరు నీ ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ నాకు ఊరు లేదు పల్లె లేదు నాకు తల్లెవరో తెలియదు తండ్రెవరో తెలియదు అయ్యా కొడుక తల్లి నీకు తెలియదు తండ్రి నీకు తెలియదు ఎక్కడ పుట్టినవో ఎక్కడ పెరిగినవో నీకు తెలియదు పువ్వుల్లో పుట్టిన పువ్వుల్లో పెరిగినము మాకు ఎక్కడ వరు లేరని చెప్పి నువ్వు మాట చెప్పుతున్నావు నీ అదృష్ట రేఖలు మచ్చకనే ఉన్నాయి అని పంచాంగం పట్టినట్టే పట్టిండు పంచాంగం చూసుకుంటా అటు చెమదగ్ని రాజుతోటి ఆ బ్రాహ్మణ వేషముతోటి కార్తీక రాజు ఏమంట చెప్పుతున్నాడు పండిత దోచక్రియ పరమ పండిత పాంచక్రియ పరమ పండిత మీ ఇడు మంచుకున్నది మీ తోడు మంచుకున్నది ఆలుపోగల జంట ఆనందంగా చూడబోతే చూడ ముచ్చటైన జంట కానీ నువ్వు ఎక్కడ పుట్టినవో నీకు తెలవాలి తల్లి లేదు నీకు తండ్రి లేడు నీకు చదువు చెప్పిన పంతులు లేడు నీకు విద్యలు చెప్పిన గురువు లేడు పిచ్చికుంటుకుంటా కొడుక నీకొక్క మాట చెప్తాను తల్లిదండ్రి నీకు లేరు చదువు చెప్పిన గురువు లేడు ఓ సేతులో తీర్థం లేదు శవులో అన్న గోపకము లేదు గురుమోద నేర్మని వాడివి రేణుకాయల్లమ్మలు అగ్గమాడి నీకు మంచి జరుగుతుంది అనుకున్నావు వారి కార్తీక రాజా లగ్గం ఒక్కటైంది తెల్లవారితే నాగవేలు ఉన్నదండు బాధపడేది ఏమి లేదు గురు బోధ నేర్చుకున్నాం కన్నా 40 ఏళ్లకైనా నాగవెల్లి వేసుకోవచ్చు ఇప్పుడు ఈ గడియలో నా కోమారో నేర్చుకొని రావాలే నా కొడుకోపైన నాలుగక్షరాల మంత్రము అగో ఎలాంటిగా మీకు శుభము జరిగేది కొడుక నా మాట వినరాదు నా కొడుకు నా మాట వినరాదు నా కొడుకు రాజా చేతిలో తీర్థ విషయంలో గోపుకము నాలుగ మీద నాలుగు అక్షరాలు మాత్రం నేర్చుకొచ్చుకో గురు బోధ నేర్చుకొని వచ్చినాక నీ భార్య రేణుక ఎల్లమ్మను 40 ఏళ్లకైనా నాగవేలి చేసుకో అక్క మీకు శుభము జరుగుతుంది లేదంటివా కాదంటివా మీ భార్య భర్తల బంధము లేకపోతుంది అని మాట చెప్పిండు బాబగారి ఉండ కొడుకు ఇక పోతున్నానన్నది ఇంతకెళ్ళి బయటికెళ్ళి మతమతాన మాయమైపోతున్నారు కార్తీక రాజు రాజా ముని రాజా ముని రాజా
ఇంతే
పోతుందని నొట్టికున్న బాసింగం ఉట్టి గట్టిండు, చేతుకున్న కంకర విడిసిండు భార్య చేత గట్టిండు, మల్లె కట్టిన బ్రహ్మ ముళ్ళు విడిసి ఆశాయ వస్త్రాలు కట్టుకొని మండలం పట్టుకొని ఉరుబోదలకు పై వెళ్ళిండయ్యా. ఓ బెత్తలారా ఇంటి కాడ పై రాని ఉరుబోదకు పని వెళ్ళి అడవిదారుల్లవాళ్ళు పోతున్నారు. ఒక్కసారి కుందంగా దేవతలు ఎదురయ్యే
అక్షంతల బియ్యం వేయి ఒకసారి గుంతంగా ఐదు అక్షంతల బియ్యము కాలింగేమంతీరు ఎత్తులొక్కన బండా వెయ్యి పుట్లు వండాలి కోడలొక్కన బండ కోడి పుట్లు వండాలి ఐదు పూసవారి గంటై ఉంటాలని వెత్తి కాలింగళ్ళి తల్లి దేవాలయం బయట కుంజిండు అల్లికి పిల్లలు కలిపిండు పిల్లకు తల్లిని కలిపిండు నాకు ఈ మాట చెప్పి
నాకు ఏ గురువత్తలో అనుకోని ఆడు పుట్ట మీద ఆకు విత్తమల బాగు పెట్టి ఆకు మీద పోగ పెట్టి పోగ మీద సూది పెట్టి సిరిసి కిందికి పెట్టి శ్రీపాదాలు మీదికి పెట్టి అనుకుంటా అగో ఓంకార నాదము తీసుకుంటా పుట్ట మీద తపస్సు వచ్చిందయ్యా జమ దట్టి ఉన్నాడు అఘోరమైన తపస్సు ఎప్పుడు పెట్టను ఒక్క గడియాయే రెండు గడియలాయే రెండు రెండు నాలుగు నాలుగు ముందు మూడు ఏడు గడియలాయే ఏడు గడియల వరకల్ల అగ మునిరాజు వారి పాదమందు చెమట ఉట్టిందయ్యా వారి పాదమందు చెమట ఉట్టి ఆ చెమట దారుకుంటా దారుకుంటా అరిపాదములకెళ్ళి మోగాలు వీరికచ్చే మోగాలు వీరికెళ్ళి తొలల వీరికచ్చే తొలల వీరికెళ్ళి పొట్టి వీరికచ్చే పొట్టి వీరి చెమట పొచ్చ వీరబడ్డది పొచ్చ వీరి చెమట గర్వ వీరబడ్డది గర్వ వీరి చెమట ముక్కు వీరికచ్చి ముక్కు వీరి చెమట నుదుడు వీరికచ్చి నుదుడు వీరి చెమట అదో పుట్ట కన్నెళ్ళ పడుతుందని ఓరో పురాలో పుట్ట కన్నెల్లో ఎప్పుడు పడుతున్నదో అది ఆయనని ఉట్టలేదు అవతార పెట్టిండు మొగోని ఉట్టలేదు మోక్షము చెందిండు పువ్వుల్లో ఉట్టిండు పువ్వుల్లో వెలిగిండు అంతటి సత్యవంతుడు మహానుభావుడు ఆ మునిరాజు చెవుట పుట్ట లోపల ఎప్పుడు పడ్డదో అదో పుట్ట లోపల ఉన్నాడు నా పన్నెండు శిరపుల ప్రతాప నాయన్న అయ్యో అయ్యో పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎండైతుందని ఆ పుట్ట లోపల ఉన్నాడు పన్నెండు సిరముల ప్రతాప నాగన్న నాగన్న పుట్టుకతోటే కుష్టాను రోగం వచ్చింది ఆయన రెండు కన్ను ఓగొట్టుకొని పుట్టల్ల నాగన్న ఉరుమూసి తినుకుంటా పుట్టల్ల ఉండదు నాగన్న ఈ మునిరాజు చెమట పోయి పుట్ట కన్నెళ్ళకెళ్ళి నాగన్న మీరెప్పుడు పడ్డదు నాగన్నకు నిమిషము లోపల అదో కుష్టాలు రోగం అంత మాయమై పైన కళ్ళు వచ్చినాయి నాగన్నకు ఏమిటి కరిమాయా నర్వదంటే ఇచ్చిన కండొచ్చిన ఏమిటి కరిమాయని ఏకాదృష్టి పెట్టుకోవాలి ఏకాదృష్టితోటి నాగన్న చెవర గల్లూడు రేణుకా జల్ల ముళ్ళక్క మాలిన చెవదక్కిముడు రాదు అదో పుట్ట మీద తపస్సు వచ్చిండు సిరిసి పెట్టి వెక్కి శ్రీపాదాలు మీరికి వెక్కి తపస్సు వచ్చే ఆ మునిరాజు చెమట వచ్చి పుట్ట కన్నెళ్ళకి వెళ్ళి వచ్చి నా మీద వచ్చందుకున్నారు ఓరవంత పోయినా కళ్ళే అని తెలుసుకున్నాడు ఆ నాగేంద్రుడికే గుండెలకు తెలివన్నాయి అప్పప్ప నా కొడుక చెమదక్కి రాజా రేణుకా ఎల్లమ్మను పార్వతి పరమేశ్వరుల ఎన్న బిడ్డ పంచ కళ్యాణి రేణుకా ఎల్లమ్మను లగ్గము చేసుకుందావు తెల్లవారు నాగవేంద్రు నా కొడుక చెవదగ్ని రాజా మోసమాయ మోసమాయ పాప గారి ముండ కొడుకు రేణుకా ఎల్లమ్మకు మేన బాబ కార్తీక రాజు రేణుకా ఎల్లమ్మ మీద పగబట్టి మిమ్మల్ని ఇద్దరాలు మొదలవాకుటానికే ఆరు బ్రాహ్మణయ్య వేషముతో అడి వచ్చి ఆరో భార్య భర్తల బంధాన్ని వాపి చేతిలో తీర్థము శవులోన గోపుదము నాలుగ మీద నాలుగు అక్షరాల మంత్రము నేర్చుకోమారి నీకు మాయ మాటలు చెప్పి నిన్ను తాగదు నిండు కొడుక అగో పుట్ట మీద నువ్వు తపస్సు వచ్చినవు నా కొడుక ఇప్పుడే నేను అత్త పూజయ్య వచ్చినా రోగం పెరిగించినా కళ్ళొచ్చినాయి నువ్వు ఎంతటి భగవన్నామ స్వరూపుడవు నీకు ఇప్పుడే నేను పుట్టల్లకెళ్ళి బయటికి వచ్చి నీ చేతిలోన తీర్థం పెట్టి నీ చెవులోన గోపకము చెప్పి నాలుగ మీద నాలుగు అక్షరాల మంత్రము నేర్పి అవి ఇదంత ఉత్తముచ్చేడ కొడుక మీరు భార్య భర్తలు నాగెళ్ళారి సుఖ సంతోషాలతో ఉండు అని చెప్పత్త అని ఆ పుట్టల్ల నాగన్న అవ పుట్టల్లకెళ్ళి బయటికి వస్తుంటే నాగశేషుడు
సత్యనాశనమైంది.
నీతి గన్నము లేదు పై నిండ బట్టలు కట్టుకొని బుద్ధి మాటలు నీతి కథలు ఎల్లమ్మ చరిత్ర చెప్పుదెవరింటాండ్రు అదే 20,000 కళ టీవీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే టీవీలల్లా సగం సగం షెడ్డీ వేసుకొని మిట్టీ వేసుకొని షకీల ముమైక్కాను ముట్టందరి ఎప్పు ముట్ట డిస్కో డాన్సులు బ్రేక్ డాన్సులు చేస్తా అంటే ఇసొంటి ముసలయ్య ఇంకో ముసలవ్వ ముసలి ముసలాడు తొంగి తొంగి చూసుకుంటా కొల్లంతా కప్పుకుంటా సప్పట్టు పట్టు అంటే పడతారు ఇసొంటి ముసలోళ్ళు అట్లాగా ఉన్నా ఏదన్నా సీరియల్ తందనుకో ఏం సీరియల్ కార్తీక దీపం సీరియల్ అయితే పడి సత్తారు కార్తీక్ గారి పెళ్ళవాడు దీపం మాట అలా పోయితే డాక్టర్ అమ్మ సోపతి వచ్చిందా మోనిక మోనిక సోపతి వచ్చిందా ఆడో బిడ్డ హీరో బిడ్డ మరి బిడ్డలు దేవటి కలుతారని అనుకుంటారు కానీ మరి ఆ బిడ్డలు దేవటి కూడా కలుతలేరా ఎక్కడ కలుతారు ఏ చిత్రమో అల్లిదరాలు మొదలు కలిసేటప్పుడు ఆ సీరియల్ అయిపోయేటప్పుడు మన కథ గాడికి వచ్చి సప్పట్లు కొట్టేటప్పుడు ఆ సీరియల్ పోవడం అమ్మ ఇంటి పోదామని ఇంటి కాడ మన పెళ్ళాలన్న పెట్టేటప్పుడు వారానికి ఒక రోజు ఇస్తారు వారానికి ఒక రోజు ఇస్తారు ఉంటే ఏళ్లకు పెళ్ళ ఆకుంది అన్నది అడ్వర్టైజ్ అడ్వర్టైజ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది అక్కడ కార్తీక దీపం సీరియల్ టైం అయితే ఏ కథ కాడి అయినా సపోర్ట్ కొట్టు అన్నప్పుడు కొట్టాలి చేతులున్న వాళ్ళు అయితేనే సపోర్ట్ కొడతారు చేతులు లేని వాళ్ళు అయితే సపోర్ట్ చేయక కూర్చుంటారు ఇద ఒంటి ఎల్లమ్మ కథ కాడ రామాయణం భారత భాగవతం కాడ సపోర్ట్ కొట్టు అన్నప్పుడు కొట్టాలి మీరేమనుకున్నా మంచిదే సపోర్ట్ కొట్టు అన్నప్పుడు కొట్టకపోతే అయితే వెళ్ళిపోతాను సంక్రాంతి పండుగ వచ్చింది అనుకో ఇక సరిచి బట్టి ముక్కుపోట శివుడికి ఆడింది అనుకో అనుకో ఇక శివుడికి ఆడిందని అనుకో తీసుకోరాడితే మూటంతా శివుడి ముక్కంతా శివుడి ఈగలతో అయితే ఇక అప్పుడు ఆడికంతా ఎల్లమ్మ కలకాడ సంపాదించి కొట్టకపోతే ఇంత ఇల్లు కావాలి అని ఇకప్పుడు ఆడికైతే బాధపడితే ఏం లాభం మరి ముక్కుపోండి శివుడి ఎట్లా పోవాలి ముక్కుపోండి శివుడి కాక తీసుకోరాకపోతే అప్పైదు నాకైతే ఎంత పాడైతుంది ఈ కనుక నా ఇలా సగం మంది రాగి వల్ల మళ్ళీ సార్ కొడుతూ అందరూ కొడతారు మునిరాజు చూడు దేవత స్వరూపుడు రెండు తేనుల రీపుల మీద రెండు చేతులు పెట్టి పుట్టు పుట్టు అని వరకల్లా రెండు తేనులకు దేవగిరి రెప్పలు ముట్టినయ్యా దేవగిరి రెక్కలు ముట్టినయ్య దేవగిరి రెక్కలు ఎప్పుడు ముట్టినో రెప్పరెప్పరెప్ప రెక్కలు కొడుతున్నాయి తండ్రి ముఖము చూసినవి నీ సహస్రాలు మా దీపుల మీద పెట్టంగానే మాకు రెక్కలు లేని మా దేవులకు రెండు రెక్కలు ముట్టినవి అని సంబరపడంగా అమీరాదు ఏమన్నాడు ఓ బిడ్డలారా మీరు నా దగ్గర ఉంటే నా శివులకు ఎవరు చెప్పవారమ్మా మీరు తూర్పు రాజ్యం వెళ్ళిపోయి వేయండి అగో దక్షిణ రాజ్యం వెళ్ళిపోయి వేయండి అగో ఏనాడుగా ఉత్తరం వెళ్ళిపోయి వేయండి అలవాటి ఏ రాజ్యం పోలి ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం
కాని హరిమని రాజు ఇంత పైన హరిన పట్టు పైన హరిన రాజ్యం ఉన్నది ఎల్లి పంపుండి విటారాని రెండు చేకోలు ఎప్పి మన తండ్రి చెప్పిండు పనుమల దేశాన మనకు మేత బాగా దొరుకుతుంది కావచ్చు మనము మన తండ్రి తపస్సు వచ్చినప్పుడు ఆ తపస్సు భంగం చేసినందుకు మన ఈయన కోపము రావచ్చు ముని రాజుకు నెయ్యద్దనే పనుమల దేశం పోకుండ్రి పగదార్ల పట్నము అన్నాడు మనం ఎందుకు పోకుంటాము మనం పనుమడి బాగానే పోదాము అని రేప లెక్కలు కొట్టి గగనాలు వస్తున్నది ఆ రెండు దేవలు దేవలు వచ్చేది దొంగలోపల అది ఖర్చుకు బలండి అది కార్తీక రాజు శేరని చెప్పి దేవలకు తెలవని వాడు పగటాలని దేవలకు తెలవని మీరికెళ్ళొచ్చేది రెండు దేవలు ఒక్కసారి కిందికి చూసే వారి కళ్ళ పచ్చంగా కనబడుతున్నది షేరు నా వింట షేరు పచ్చగుందని ఎవరు తెలవకుంటా నడి
మేసేకాడికి మేద్దాము, ఇంకా కొత్తవి ఇక్కోని మన రెక్కల మీద కొడిగట్టుకోని గోదావరి కోరి నానాడు రెండు దేవలు వచ్చే దేవలు దిగినాయి. నరి షేర్లు అప్పుడు దిగి తినే కాడికి తిన్నాయి, తినే కాడికి తిని ఎవరు నిలవకుంటా మళ్ళీ మీదికెళ్ళి మీదికెళ్ళబోతుంది ఎవరెవరు ఎవరెవరు పనిపట్టుకుంటారు మీద తేలాడుకుంటా మునిలాదు దగ్గరికి వచ్చిన ఎరగనట్టు అందుకున్న ఈ రెండు దేవలు దేవల సంగతి ఏమో అక్కడ ఉన్నది. ఆగో ఏడు కళ్ళాల వెడల్పుతోటి పీక్కోని తిన్నయ్యా రెండు దేవలు ఈ చుట్టూరుగా కావాలి వాళ్ళు 60 మంది రొయ్యలు వాళ్ళు 60 మంది సిక్కుల వాళ్ళు అగో అందరాగం ఏకమాయి చేరులోకొచ్చి అగో సిరిసరిగా చేరులోకొచ్చి చూసవరగల్ల ఏడు అటువంటి కళ్ళాల వెడల్పుతోటి షేరంతా ఈకుండలు వాళ్ళకు ఇద్దరు గుండెలు గుండెలు వన్నాయి గుండెలు వన్నాయి గుండెలు వన్నాయి వీడికి నెల అయితే చేశారు పట్టుకొని తిరుగుతాను నాకేడం ఎదురుంటాను మరి నీ గర్వం చాచిరాదు కార్తీక రాజైతే మరి పేరు చెప్పుదే నాకు ఒకటి పాస్ అయితే పేరు మీద చేసి ఈ షేర్ మీద మళ్ళీ కావాలి వచ్చి షేరు ఎవరు ఇక్క పేరు ఏం నేర్చుకోనా అని చెప్పి వాడి మళ్ళీ బతికని చెప్పిన కోసం చెప్పకుండా కూడదు వాడు దుర్మార్గుడు మరి ఎవరు చెప్తారు నాకు చెప్పుదామని మామంది కానీ వాళ్ళ దగ్గర పోతే నాకు భయం అవుతుంది మాటకైతే వీడు పొందుంటాడు చెప్పాలను అయితే ఇవ్వమన్న కావాలా ఈ పన్న కడుచుకుంటా ఇవ్వడం మీది ఈపునాదా అరే ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉంటా ఎవరన్నా చెప్తానైనా చూస్తారా మీరు నా మీద ఏదో పగుండదు నా మీద ఏమో పగ వేస్తున్నావు అరే ఉపాయం ఉన్నాడు ఏ నాడుకు ఉపాసం ఉండడు ఉపాసం ఉండడు కానీ అరే చెప్పుదామని మా ఉంది కానీ చెప్పడానికి ధైర్యం రావాలంటే ఏం చెప్తారా ధైర్యం రావాలంటే ఏం చేస్తున్నాయి పవగొట్టాలే ముక్క చేసి ముక్క పడితే సంపదన కష్టాలు కూడా రోజుతో రాయస్థాయి పాటిస్తే మంచిగా లెక్క నాలుగుతారు కానీ తీసేవాళ్ళు బంగ్లా తాగింది మీరు వండలు అనుకుంటారా కానీ పండే చూస్తారా ఇష్టం కాదు మీరు వండాలని నేను అనుకుంటాను మీరు కళ్ళు మూసుకునే చూస్తాను అదే ఇప్పుడు ఒకటే కేంద్రంలో చెప్పలేదు ధైర్యం వచ్చేదాక నువ్వు తాగితేనే మంచి ధైర్యం వస్తుంది కదా ఇంటికాడ పెళ్ళని తిప్పినా బాత్రూమ్ లో పోయి తాగాలి అన్న కూర్చోలేదు ఎవరు అయితే పెళ్ళ తిప్పినా తాగాలి సంతోషం వచ్చినా తాగాలి పెళ్ళం తాగినా పోయి బాత్రూమ్ లో కూర్చుందే వాళ్ళు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నీకు అనుభవం ఉండదన్నా నాకు ఎటువంటి అనుభవం లేదు ఇంకా తల్లి కాదు నీకు చూడలేదన్నా అయితే మరి ఇంటికి ఆడ బాగా ఆయన వాళ్ళని ఇద్దరు కాదే ఒక ఫెకేషన్ అగనా తమ్మిన నేను ఇక్కడ కొంచెం ఉండరా అన్నా కొద్దిగా వేసుకో
అప్ప అన్న నువ్వు నాకనే పెద్దోనివి నీ కళ్ళ ముందు నేను తాగుతాను అన్న నువ్వు తాగుతా నీడు మా సొంత తమ్ముడే నువ్వురా నాకు భయపడతాడు గజ్జు గజ్జమంటారా పట్టబోయింది అందుకనే కళ్ళు మూస్తున్నారే బతికేయరా తమ్ముడు బతిరి పవన్ కళ్యాణ్ ఒక్కటే ప్లే చేసుకోండి బాగా రాగిన వాళ్ళు ఇద్దరు పిల్ల కానీ తాగిన మొగడు ఇచ్చుకైతే ఇంట్లో పిల్లం ఎవరైనా నా మొగడు తాగొస్తాడని చెంబుతో నీళ్లు పట్టుకొని మంగళారతి ముట్టించుకొని మొగని కేంద్రం కట్టి రెండు కాళ్ళు కడిగి మంగళారతి ఇచ్చి ఇంట్లో తీసుకుపోయి కుసుండ పెట్టి పాద పూజ చేసి మొగని కాళ్ళు కడిగి నెత్తిన తల్లుకాలు నువ్వు ఎక్కడెక్కడ దగ్గర వచ్చినావా అని చెప్పి తింటారు కానీ ఇంకా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటారా అరే మరి తాగితే రాబోన్నా తాగిన మొగడు దేవునితో సమానంరా అదే ప్రత్యక్ష దైవం రా అయితే తాయి ఇంటికి మొగోళ్ళు వచ్చిందంటే తిట్టాడు ఒక్కరు తాయినోళ్ళు దేవుళ్ళతో సమానం అంటాను మరి తాయినోళ్ళు ఏ దేవుడు అయ్యారన్నా అరే కళ్ళు తాగిన వాడు కైలాసపతి కొడుకు వీరు తాగిన వాడు భీముడు కొడుకు ఇసుకి తాగిన వాడు ఇంద్రుడు కొడుకు సహదేవుని కొడుకు గుడుంబలాగిన వాడు యమధర్మరాజు కొడుకు ఏము రాగిన వాడు వ్యక్తి ఎందుకన్నా ఇంకా నెలరా ఇప్పుడు అన్నీ కట్టాలే అరే నా క్లాస్మేట్ కాదు మీ క్లాస్మేట్ మీరు ఏ కాలేజ్ అన్నా మాది ఈ కాలేజ్ కాలేజ్ మీరేనా ఏకన్నా అయితే మా సోదరికి రాదు కానీ ముందే నేను దానికి చెప్పలవురా కాళ్ళ మీరే ఇరులల్ల మీరే తాగినాక నాకు సరిగా కనబడుతుంది రా సారో సారమ్మ సారా ఉపాసాలారా సోరారి ఏయ్
ఎదుగుదాడుతున్నావురా అది ఎర్ర మందు తాగద్దురా ఎర్ర మందు తాగితే ఆ గోరు అవుతుంది కార్యాలు ఖరాబ్ అయితాయా అరే నీ ఎదురబాయి అది కుక్కల మందురా కాదు నువ్వు నేను అక్కడ పోతా మా భయ్యకు అనుకున్నప్పుడు
చెప్పకూరానికి అదే అది బద్మాష్ కాదు నాన్సెన్స్ కుత్తే కాదు ఆడు యూజ్లెస్ పిల్లో కాదు దహాడు ఏం చేస్తారా మా ఇంట్లో మీకు ఎత్తారు నా గుర్రకి అంటే నాకు కోపం వచ్చినట్టు అయ్యే ఉంటే వాడు గొప్పడం చూడ ఇవ్వడం చూడ ఒక ఫోటో పొడితే ఫోటోకు దండ పడాలి అమ్మా అంత సీన్ ఉందా ఫోటో కొడతావా అరే దీనికి మనిషి గుండా అంటున్నారు కోపం అంటే మనిషి కాదు ఇది మనిషిగా ఏమో మరి నాన్సెన్స్ కుత్తే కాదు ఇట్లా ఇట్లా అరే నమస్తే నమస్తే మీరు సిరిసిరి కావాలి కావాలి ఉండేటోళ్ళు నేనే ఈ 60 మందికి లీడర్ ను నేనే మరి ఎందుకో అచ్చి చెప్పించా కుసరి మీరు ఎటో ఎటో బిత్తిరి బిత్తిరి పేరు పేరు చూస్తారా ఏందిరా అరే మీ మోకాళ్ళ తీసుకపోయారు ఏందిరా మోకాలు మొక్కలు కాదురా నాన్ సెన్స్ గా మొక్క అదుపు అదుపు నిన్నంటో నా పాంచన్ నిన్నంటో నా పాంచన్ నిన్న అని బతుకుతా నా పాంచన్ చెప్పురా ఆగురా నా సిరిసరిగా బాగుందా నన్నేమో చేత్తడి పాడుతా అయ్యా నా చూడు పంచన్ అద్దు నా చూడు ఏంటి రాదు చేరి నా లెక్క చూడు మరి లెక్క చూడు అంటావా నా ఎన్ని నాగాలు వెళ్ళి ఎన్ని షూటింగ్ చేసినా నా లెక్క చూడు నాది నాకు చూసి నాది నాకు వీక్ అయిపోతా అయిసరి నువ్వు వెళ్ళిపోతావురా నా పని ఉన్నది నా లెక్క నా చూడా అరే పోతావు 2 రోజులు పోతారు 3 రోజులు పోతారు 5 రోజులు పోతారు 10 రోజులు పోతారు ఏ బందా నీ కింద కొలు బంద అరే మీకు జీతం ఇస్తలేదు ఇంకేమన్నా తక్కువ అయితే ఎప్పు ఇంక ఎక్కువ ఇస్తా అని పైసలు నాకేందుకు కుక్కను వచ్చారు మొన్ననే గుమ్మడికాయ అంత బంగారం కుక్క మురికి చూస్తేనే కొంటపోయి గోదరికని గంగొడ్డుకు బాయడం వారేసిన నువ్వు గుమ్మడికాయ బంగారం కుక్క మురికి చూసింది గట్టే గుమ్మడికాయంత బంగారం కుక్క మురికి చూసిందని బాయలేసిందంట నువ్వు మరి గుమ్మడికాయల కొద్ది బంగారం నీకుండంగా పిల్లల పిల్లలు విడిచిపెట్టి ఊళ్ళో పోయి కాళ్ళన్ని కుందంగా నోరంతా రోయంగ ఈ కథ చెప్పుకుంటే పదవి మీద ఎందుకు ఎదుగుతారా కోడి పిల్లలకు దూకల్లే అమ్మాయి ఊళ్ళో పోతు అంటే మీరు శ్రీవంతులే మేము ఒకప్పుడు రెడ్డీసే ఇప్పుడు గుడ్డీస్ అయిపోయారు చెప్పు అందరికి చెప్పు ఎన్ని ఎకరాలు ఉండరా చెప్పు ఆ ఇద్దరు కొడుకులు ఉండరా చెప్పు పెళ్లి ఏతనాడు అని చెప్పి అందరికి చెప్పు పెళ్లి ఇస్తాయి అందరికి నిన్న వాళ్ళని ఎందుకంటే రంగేస్తున్నా చెప్ప మరి నువ్వు ఎక్కువ అరే మా అత్త పెద్ద మనిషి అయిందంట పదాలు వచ్చకపోదా మీ అత్త పెద్ద మనిషి అయిందో అంటాను అది ముసలి అదిరా ఎవరు ఆ తనచున అత్త అత్త అంటే తల్లితో సమానం నువ్వు ఇంకో రకంగా ఆలోచించినావు మా అత్త 90 ఏళ్ళ పెద్ద మనిషి అయింది పాలపల్లి వచ్చినాయట మా అత్త పదాలు పట్టకపోతే మెత్త మెత్తని వంటవ తొత్తుకొని వచ్చుకొని తింటదంటాను నేను మరి గట్ట నువ్వెట్టుకోతున్నావురా మైండ్ పని చేస్తా మరి మామ పెద్ద మనిషి అయిందంట నువ్వేందిరా ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ ఏమంటారు పెద్ద మనిషి అంటారు పంచాయతీ పెద్ద మనిషి అంటారు పెద్ద మనిషి అంటారు సర్పంచ్ అయింది మీ మామ సర్పంచ్ అయిండు సన్మానం చేస్తాను
నువ్వు సన్మానం చేసేస్తావు ఇల్ల మా సర్పంచ్ పోటు చేసిండు ఐదు ఎకరాల భూమి ముందు ఒక్కటే ఓటు పడ్డది. ఆ ఒక్క ఓటే వల్ల అంటే వీళ్ళు అత్తదే ఆయన ఓటో ఉన్న సర్పంచ్ అరే మీరు మనసులో అడ్డుపెట్టుకోని మీది రకంగా మాట్లాడతారు. అరే మా అత్తను కిందేసిరాడు మా మామూలు విందేసిరాడు పోలాడు. అరే ఎందుకంటే మీరు అందరూ అత్త మీద మామూలు విందే ఉంటారు. మీ అత్తను కింద ఎందుకు వేసిరు మీ మామూలు మీరు ఎందుకు వేసిరు? అరే మా అత్త చచ్చిపోతే కింద అడ్డం చేసిరు. ఇక మా అత్త మీద వాడి అని వేసి మా అత్త దాకా వచ్చినాక మన పెద్ద పెద్ద హాస్పిటల్ తీసుకొని బిడ్డీ చెప్తాడు. అయితే ఇక్కడ మీ అత్త చచ్చిపోతే అరిగట్టేసి కింద వేసిరు, మీ మామకు హార్ట్ అటాక్ అయితే తీసుకుపోయి బెడ్ మీద వేసిరు. మరి గచ్చ అంటావా అత్తని కింద వేసిరు మామని కింద వేసిరు అంటే ఏమన్నా? అరే ఎవరో ఒక్కరు ఉంటారు బిడ్డ. హరి ఒక్క మాట మీది కో మాట మాట్లాడతారు, మీ మనసుల మాట మనసులే ఉన్నది. మంచి మాట కొద్ది సేడు కాని విషయాలు ఏమైందో నాకు ఎప్పుదు రాలేకపోయి ఒక మాట నీకెరికా పిచ్చి నవ్వద్దాట పెట్టి దెప్పద్దాట పెట్టి దెప్పుదే అన్నం పెట్టి దెప్పుదే తిన్నోళ్ళకి అరగదాట పెట్టినోళ్ళకి మోక్షం ఉండదాట పుణ్యం ఉండదాట. ఇక పిత్తి నవ్వుతే ఆ పిత్త అనేది పోయి బస్టాండ్ లో కూర్చుంది ఓనోరుతుందాట అలి కూసుంటదాట అలి కూసున్నాక ఆ పిత్తు లేకపోతే ఆ పిత్తు రాకపోతే గ్యాస్ సబ్రై సావర్ ఎక్కడో కనబడతారు అందరి కడుపు నింపి అయ్యో పిత్తి ఎడవేను చడదాడ పట్టుకొని బస్టాండ్ పోతే బస్టాండ్ లో కూర్చుండి ఓనోరుతుందాట అయ్యో పిత్తు నీ బాధ్యమే నీ కడుపు వస్తే రావే నువ్వు లేకపోతే కడుపు సత్తారవే నీ బాధ్యమే రారమ్మా అని వేడుకుంటే ఆ పిత్తు అంటదాట మీరు పిత్తిని పిత్తినప్పుడు నవ్వీరు కాబట్టి నేను అలిగచ్చి బస్టాండ్ లో కూర్చున్నా. నేను అత్తిగచ్చేదాన్ని కాదు బ్యాండ్ మేడాలు పెట్టుకో గిండెలతో నీళ్ళు పుచ్చుకో మంగళార్తులు ముట్టించుకో ముందుగా ముసలవారు ముందర పెట్టుకో సబ్బులతో వచ్చిందా మెదురుకుంటేనే అత్త ఇల్లు చేరుతాను అన్నదాట అందుకొరకే Bye.
బుద్ధి లేదురా నీకు బుద్ధి లేదురా ఎంత సిగ్గు లేదురా అయితే మాటకైతే మీరు తెలిసినీరు ఈ మాట ఏంటో ముందుగా అడుగుతారు తెలవాలంటున్నారు ఇంతమంది మీరు కావాలన్నా గాని అక్కడ సేను బాగుడేంది మీరందరూ సేనకాడికి వండ్రి ఇంకా మీరు 60-60, 120 మంది కాకుంటే 240 మంది అయినా కావాలి ఉండండి ఇక రేపు తెల్లారి నేనేస్తారా కొడుకో నేనొచ్చి కావాలి కాస్తా చుట్టూ రంగ మీరు కావాలి కాస్తే శ్రీ సరిగా నడిసేరు లోపల ఒక మాటతో మాటు పొక్క చూడండి మాటు పొక్కలు నేనుంటా అమ్ములు బాణాలు అరకట బాణాలు పెట్టి నాకు మాటు పొక్కలు నేనుండి మీదికెళ్ళి పూతడక వేసుకోరి నేను కావాలి కాస్తానన్నాడు కార్తీక రాదు సరే మంచిదాన్ని చూసిన 60 మంది సిక్కులల్లు రొయ్యలల్లు అరబ్బులల్లు వెళ్ళిపోయిరు మాట పక్కలోడీరు అడు చుట్టూ రంగ కావాలన్నారు ఊతడక చూడబెట్టిరు కార్తీక రాదు ఏదో వస్తుంది ఏదో వస్తుందో తెల్ల తెల్ల దాక కావాలంటే అట నాని ఆ రాదు కడకు ఎదురు చూడంగా ఇంటికాడ కార్తీక రాదు ఎల్లమ్మ వీధి కోపంతోటే 12 ఎకరాల సిరిసెనిగా వేసే దొంగ కావలు పోతనాని అమ్ముల బాణాలు పట్టి అరకడ బాణాలు పట్టుకొని రావేసుకొని ఉరవేసుకొని కార్తీక రాదు అల్లల్లా నేరడి దారి కావాలంటానని మాట పక్క లోపల దిగిండు మీదికెళ్ళి పూతడక వేసుకున్నాడు మరి సల్లాగాడు పచ్చినాక నాకు నిద్రవర్తది కావచ్చునని గడ్డ గడ్డ మరి అని అడగడు కలుగుతున్నావా గడ్డ బారులు నీటి పెట్టుకున్నాడు నేను కాటు పెట్టుకో
పోయని కారపొడి పట్టుకొని ఆగో ఎప్పుడైతే కావాలన్నాడో ఈయన సంగతి ఇక్కడ ఉన్నది కాని రెండు దేనివల్ల చూసినాయా అలవాటైన బాణం అంగడంగడన్నట్టు వాళ్ళు తిన్నరేవా రెండు దేనివల్ల ఏమనుకున్నాయ్యా నిన్నవే నువ్వు తినచ్చినవు ఈ అలవాటు తింటాం మిగిలింది తీక్కోని మా విమల మీద వేసుకొని వస్తామని కొన్ని రోజులు మనం తినచ్చు అని రెపరేపా రెక్కలు పట్టాను కృష్ణుడేమో అటువంటి కనుక రేపు రథం నడుపుతున్నాడు అర్జునుడేమో రథం మీద కూర్చున్నాడు అచ్చేటి బాణాన్ని కన్న దూషిండు అర్జునుడు అచ్చేటి బాణాన్ని దూషిస్తూ ముందు దూసే వరకల్లా దేనివలు పోతున్నాయి కనుకరేమో బాణం వస్తున్నది ఈ బాణం ఆ దేనివలకు తాకిన ప్రాణం పోతుంది ఎక్కడ పక్షులు వారి ప్రాణం పోయి అని అనుకున్నాడు అచ్చేడి ప్రాణాన్ని అందుకొని ఆ రథానికి ఆ వచ్చి ఎంత ఎత్తున్నాడు అర్జునుడేమో రథానికి శీలయంగా ఆగో మెరుపు పుట్టింది మెరుపు పుట్టే వరకల్లూడు అటువంటి అర్జునుడు ఏమంట దీవించింది మన అర్థం పెడుతున్నాడు రానున్న కాలం లోపల భూలోకం పుట్టేదిన్నది భూలోకం పెరిగేదిన్నది ఈ మెరుపే ఆ ఇంటికి తొలసూరు అగో ఉరుమై ఉరుమాలన్నాడు మెరుపై మెరువాలే అగో పిడుగుబడం అన్నదే అర్జునుడేమో ఉరుము ఉరుమాలే మెరుపు మెరువాలే పిడుగోలే వడాలే అగో భూమి మీద బుద్ధిమంతులు ఎవరన్నా ఉన్నట్టే ఉంటే అగో భూమి మీద బుద్ధిమంతులు ఎవరన్నా ఉన్నట్టే ఉంటే ఆ పిడుగుబడంగా అర్జున పాల్గొన విజయ కిరీటి అని అన్నాడు శ్వేతవాహన అని ఎవరంతయాది చేసినట్ట ఏదుంటే అర్జున కిరీటి విజయ శ్వేతవాహన అని ఎవరైతే యాది చేస్తారో అక్కడ వాడే పిడుగురా అరవై ఎవడా
అర్జునుడు కృష్ణుడు రథం మీద వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంగతి ఏమో అక్కడ ఉన్నది. ఈ తీర్వలు వెనుక మరి చుట్టా బాణము కనబడలేదు. అగో బతికినవర కొడుక అని రెప్పరెప్పర ఎక్కడ కొట్టుకుంటా తీర్వలు ఎప్పుడు పోతుంటాయో ఈ సంగతి తెలుసుకుంటున్న పాప గారి ముండ కొడుకు కార్తీక రాజు అప్పన చక్ర బాణాన్ని అర్జునుడు అందుకోని రథానికి శీలేసుకున్నాడు. తీర్వల నేను బతుకనిస్తానా అని గడగడగడగడ గాథ పెట్టి అగో కార్తీక రాజు భూచక్ర బాణము పట్టి ¡Gracias!
దొరుకుతాయి ఏరునా అంటే రాజ్యాలు దొరుకుతాయి ఎక్కుదా అంటే గుర్రాలు దొరుకుతాయి కొంట భూములు దొరుకుతాయన్న చేసుకుంటే పేదవు దొరుకుతుంది చెడిపోతే ముందరు దొరుకుతారు కాని ఇక తోడవు నీన తోడే అన్నారా తోడవు నీన తోడే శక్తి గురు కాలం శవనందు వెట్ట కన్న ఓరే అమ్మ
బాగా భర్త చెప్పిండు నా భర్త చెప్పినట్టు ఏడు ఆదివారం వచ్చింది ఎప్పుడే పోతానన్నది ఎక్కడ మహిమలు దొరికినా గాని విమల వాడ రాజరాజేశ్వరుని మహిమలు ఎవరకు దొరకవు అన్ని తెలిసినోడు నా తండ్రి లోకాయ శంకరుడు ఉన్నాడు పూనంతుడిచ్చి నా తండ్రికి తప్ప ఎవరకు తెరవాలి నా తండ్రి దగ్గర పోయి సత్యాన పోనానికి సెలవు పెట్టు అంటారు అన్నది వేరు తండ్రి పేరు పోతానని మంత్రగారు అన్నదారా
చెబుతా
చెప్తాను ఉన్నట్టు లేని లేనట్టు అమ్మ అమ్మ అంట నీ తాత పిల్ల అన్నారు బాడుకో మంచి పని అక్క 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 అంట నీ బామ్మ పిల్ల అన్నారు నా బట్ట మంత్రి నిన్ను మొత్తిలే ఓ ఎవరు చిన్నవా చిన్నవ్వ చిన్నవ్వ అంటే నీ చిన్నయ్య పిల్ల అన్నారని పొందు ఆక అత్త అత్త అంటే నీ మామ పిల్లలు అన్నారు నేను తీసిన గుంపుల కట్టేట్టు నీ గుంపు బాగా నేను గుంపు పందుల గుంపుల కట్టేట్ సత్తం బాడు పందుల గుంపుల కట్టేట్ గాడిది అసలు మరి పంట పని పోని గుంపుల కట్టేసుకుంటా అంటే ఎరకల బాసలు మాట్లాడతాను అయితే అన్నందుకు నా కుటుంబం చెప్తాము అయితే ఇట్లనే మొన్న భూపాల పెళ్లి కథ అది ఎరకల కథ భూపాల పెళ్లి కథ లేని తర్వాత రాగా హోటల్లో అన్నం తింటామని పూలు తెగొచ్చి హోటల్ హోటల్ పోయిన అన్నం తిను అన్నం తిన్నాక వాళ్ళు ఇంటికి వేయను ఇంటికి వేయడాక మనం వినిపించిన సారాన్న సారాన్న ఆయన కళ్ళు రాగలి ఎరకల వాళ్ళ ఆడవాళ్ళు రాగుడే మొగోళ్ళు రాదు వాళ్ళు రాగిరా వీళ్ళు రాగి మరి అక్కడ వేరే తర్వాత అటో దిగిరాం అత ఎక్కడ చెప్పు అంటే అని మేము అడిగి వాళ్ళ భార్య ఉన్నారు దానికి సారావా 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 మంచిగా కడుపు నిండా కళ్ళు అయింది ఆయన అంటే కదా అంటే అన్న మీ యూట్యూబ్ లో మీ కథలు మీరు బాగా చూస్తాం మీ కొరకు అందరు ఎదురు చూస్తారు ఇక ఇక్కడ కథ చెప్పుర్రే అన్న చాలా మంది అంట బజార్ పెద్ద ఉన్నది ఇటే చెప్పు అని ఆయన చూపెడతారు ఆయన చూస్తాడు ఇక బజార్ పెద్ద ఉన్నది ఇటు చెప్పు అని ఆయన చూస్తాంటే అంటే బోరున్నది ఇటే ఉసుకున్నది ఆ ఇంటకెళ్ళి వాళ్ళ భార్యకి వచ్చి కడుపు నిండా కళ్ళగా వచ్చింది ఏమంటే ఓ బాల ఇదిగో ఇదిగో అటు బోడి కిరిల్ల ఇటు ఉసికి కిరిల్ల కథ ఎక్కడి కిరిల్ల మా సర్దవారి అటు బోడి కిరిల్ల ఇటు ఉసికి కిరిల్ల కథ ఎక్కడి కిరిల్ల నువ్వు రోడ్ ఇక్కడనే ఇక్కడ అలా చూసుకుంటా నేను బోర్డు ఉందని కథ చెప్తే మంచిగా కూర్చుంటుంది చెప్తా అలా అన్నందుకు అచ్చినారి భాష మాట్లాడేటట్టు ఎవరికి ఏం కావాలి బిడ్డ ఏం కావాలి నిన్ను ఏమని అమ్మా అన్న పేరు లేదు అలా బాడుకో అమ్మా పేరు లేదా ఉన్న మిసాల్ మొత్తం రాలిపోవాలి గాడిది కొత్త సింగుల్ తో కొడితే నీ ఉన్న మిసాల్ మొత్తం రాలిపోవాలి భోజనం అప్పుడు మొగలు మొత్తం తీసుకెళ్ళి అరే కటింగ్ కట్టడం చేస్తే 100 రూపాయలు నీ పుణ్యానికి అయితే ఇంకే నిన్ను గిరగిర గిరగిర నింపిన సింగుల కింద గాడిది పటిల్ బంగ్లా బాగా ఉడకపోతా అని పని చేస్తాను అట్లే ఉంటున్నా ఏం చెప్తారా ఉడకపోతే కూలర్ పెట్టుకోనా అలా కరెంట్ ఎక్కడిది చెప్తాను కేవలం వచ్చింది ఎందుకంటే వచ్చినవరా నిన్ను అత్త అంటున్నా మా పిల్లనండి అంటున్నా చిన్న పిల్లనండి మళ్ళీ ఏమనిపించారు నా పేరు ఓ ఎరకల సాని అనాలే ఓ సాని పోయి సాంతో గొంగరి పొంత దగ్గర పోసి పెట్టుకున్నావు సినిమా అంటే రాయిపత్ర మీద రెడ్డి మీద పేరు రాసుకుని ఒక గిడ రేట్ చేస్తున్న అమ్మ అంటే మళ్ళా బాగా
పల్ల మంచిగా ఉన్నది పెళ్లి అయిందో అడుగురా అది ఎప్పుడు మంచి దాని జోలి పోకుమారీ అట్లా కాదురా అన్నగారి లేదు తగ్గించుకున్న టైం మనము ఇన్ని జిల్లాలు తిరుగుతున్నాం నువ్వు రోగం పోవాలి కళ్యాణ్ ఆటవాయోనికి చెయ్యి చూసి చెట్టు కట్టాలని అంటే ఇక్కడ గోగు పాద వెలుపు అనుకుంటారు బీట అల్లర్లు చేసే పని చేయాలి మీరు మొన్న రూముల బండలు కలగలేదు బీటను అట్లా అరకు అరే అరకురా కాళ్ళు వాడుకున్నారా ఆడు అన్నాడు అది జగన్ కోసం ఇచ్చి రాయగ మనమడు వచ్చిండు అందిస్తారా పాలుస్తాడు రంగేళ్ళు ముక్కులే వీట రంగేళ్ళు ముక్కులే రంగేళ్ళు కాదు రంగురంగుల ముక్కులే మీ వంద తీసుకొచ్చి ఆ పత్రి మీద కూర్చుండ పెట్టు మరి నా పత్రి ఏదమ్మా పత్రి మరి నా పట్ట పట్ట అంటే కూర్చుని పెట్టు నాలుగు వంటి బిడ్డ నాలుగు నా కూలవట్టు అంటారు నా కూలవట్టు పడదామని మామూలు కానీ పట్ట అంటారా ఇంటికి ఎవరి మాయలు కాదు
నీ బిడ్డ రేణుకాయల్లా ఎరకల సాని గుల్ల మంచుకున్నది కసంటి గుల్ల కావాలరా నాకు నీ గుల్లగా ఉన్నారా నాకు ఒకటి ఒకటి అయితే మంచుకుంటు గుల్ల అయితే వాళ్ళ సోడాపాలి గుమికాడ పెట్టిండట ఆమె మొగడా మొగడు వాళ్ళ ఇంటికాడా గుండికాడ పెట్టినట్టు నువ్వు ఓతనే గుళ్ళిస్తారు బాగా అరే నువ్వు ఓతనే గుళ్ళిస్తారా గుళ్ళ ఇస్తా నేనవాలి గుళ్ళి గుళ్ళ ఇస్తాను పోతే చూడప్ప అటువంటి తండ్రి బెట్టికి బిడ్డే వచ్చేనా తండ్రి వచ్చేనాడు
Thank you.
కుమరులు కుందరు ఎట్లా ఎత్తున్నారు అయ్యా, నాకైతే చెవులు రావు, శుక్రాలం అంటే గుప్పు రావంట, నాకు 3,000 పింఛనై కట్టండి, నా పెళ్ళ పేరుండో నా పెళ్ళ పేరు పోసాని కులాల కుమ్మరాజం అయితే ఇక నా పెళ్ళ పేరుండో మట్టి కుండలు చేస్తా అప్పుడనుకున్నది కుమ్మరి కోసాని నా మొగడాశం తోడు వాడు నేనోటంటే వాడోటంటాడు అగో శుక్రాలం అని నేనంటే కుక్కులావని వాడంటాడు వాడితోని కోస అయినా చేసుకున్నాడల్లవు భర్త చెవిటోడైతే ఎన్ని తిట్టుకున్న మా పేరు దగ్గర పోతారా అని సంతోషపడుకుంటా కొమ్మర పండు ఉన్నదే అది మనిషి కోపం రానియ్యదు నాకు అస్సలు కోపం రాని అట్కనే అట్కనే మాటలతో హైట్ చేసి పడేస్తారు చిన్నది ఎందుకైతే వచ్చి ఏందిరా ఇంకేమన్నా భయం ఉండాలి ఎందుకు ఎంతముందా శాంతం ఏంటయ్యా వచ్చి ఏంటయ్యా మనకు ఒక ఫోన్ ఉండగాలి ఉన్నది ఆ పోయి ఫోన్గా నాది 5 పోలే అయిపోయా 5 పోలే కానీ పొద్దు పంగ పోతాంది తెల్ల అలం కట్టాలి అది కాదు
Thank you.
ఎవరు ఉన్నారు సత్యాల పోరపు గుండలు చేసి
కుమ్మరి గుండన్న కుండల బాబుల వ్యక్తి కాదు గాలికి గనగన గనగన మోగుతుంది ఏడు సత్యాన పోనపు గుండరు గుండాలు పట్టుకొని గుండన్నలో ఆడిపిట్టోలు వచ్చినావు నువ్వు ఏంటిచ్చిన అతను బంగారం ఇచ్చిన పదివేల నేను ఏ అంగట్లో పోయినా పోయిన కాలంలో ఒక సీర పట్టుకత్త పెద్ద పెళ్లి పోయినా ఓ సీర పట్టుకత్త కర్మారు సీర పట్టుకున్నా బతుకమ్మ పండుగకు కోరుకున్న సీరని తెచ్చిన ఏ కిసోటి ఎల్లమ్మ పండుగలకు అయితే గౌడ సాంగం ఏ ఊళ్ళో పోయినా గాని అయ్యో కుమ్మరి గుండె అన్న ఆడిపిడ్డోలు వచ్చిండని కొత్త కొత్త సీరలు కొనుక్క చిత్తే నా పెళ్ళాన్ని తెచ్చిస్తున్నా లెక్కలేనండి బీరువాలు నిండే కాచిల్లే రెండు బీరువాలు నా మనవరాలకు పెళ్లిళ్ళకు కూడా దాస్తాన్న కాదు చెల్లే నా మనవరాలు ఎవరంటావా లక్కారం సతీష్ బిడ్డ లేదా